చచ్చిపోవాలి అనుకున్న సమయంలో ఆ ప్రభు ఎలా బ్రతికించాడో మీకల్తోనే స్క్రీన్లో చూడండి. దేవుని పేరిట అందరికీ శలోం. నా పేరు రేవతి. అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మా ఆయనగారికి బాగా తాగి అప్పుల పాలవడంతో ఊళ్ళో తలెత్తుకోలేక మేము హైదరాబాద్కు రావడం జరిగింది. ఆయన మాకు తిండి పెట్టకుండా 30 రోజులు గడిపారు. కనీసం పిల్లలు కొండు పెట్టుకోవడానికి గుప్పుడు గింజ కూడా లేకుండా ఎంతో ఇబ్బంది పాలయ్యాను. ఆ మారని మనిషిని పెట్టుకుని అలాగే ఉంటూ ఉండగా మా అక్క వాళ్ళు ఫోన్ చేశారు. నా బాధలు నా కష్టాలు మా అక్కకు చెప్పాను. మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి, కల్వర్ టెంపుల్కి వెళ్ళండి అని మాకు చెప్పింది. కల్వర్ టెంపుల్కి వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి మేము బలపడ్డాము. చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. ఫుట్పాత్ మీద మిర్చీలు బండి పెట్టాము. అప్పుల్లో మాకు 350-400 అమ్మడానికే కష్టంగా ఉండేది. మా ఆయనగారు వ్యసనాలతోనే ఉన్నారు. ఆ తాగుడు ఆ సిగరెట్లు వాటితోటే అలా ఉంటుండగా ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ పాలవడం జరిగింది. అనుకోకుండా మా పాప స్కూల్లో ఆడుకుంటా ఉండగా పాపకి కంటికి దెబ్బ తగలడం జరిగింది. తగలడంతో పాప కంటు నరము చూపు కనిపించే నరము కట్ అయిపోయింది. ఆయన ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆవిడని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాము. నాకు సహాయంగా ఉండడానికి వచ్చిన మా నాన్నగారు ఇవన్నీ చూసి అనారోగ్యం పాలయ్యారు. ఆయన ఒక హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. అటు తండ్రి హాస్పిటల్లో, ఇటు భర్త హాస్పిటల్లో, ఇటు పాప హాస్పిటల్లో 3 హాస్పిటల్లో ఉన్నారు. పెట్టుకున్న వ్యాపారాన్ని కూడా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు తీసేయమని కొన్ని సామాను తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలా ఉంటుండగా మా ఆయనగారు కొద్ది రోజులు చనిపోయారు. మా పెద్దమ్మాయికి అసలు తెలియదు, కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఆపరేషన్ అవడంతో మత్తు ఎక్కువ పెట్టడంతో మైండ్కి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఆయన చనిపోయిన 2 రోజులకి పాపను కూడా ఇంటికి తీసుకెళ్ళిపోండి, అమ్మ పాప కూడా బతకదని చెప్పేశారు. పాపను తీసుకుని ఇంటికి వచ్చేసాము. బ్రతుకు భారంగా అనిపించింది నాకు. ఇక చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఆగస్టు 15 ఆ రోజున యూత్ ఫెస్టివల్ జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సన్నిధిలో ఉండి యూత్ ఫెస్టివల్ చూసుకుని వద్దాము, సాయంత్రం వచ్చి చచ్చిపోదాంలే అని చెప్పి కోమాలో ఉన్న అమ్మాయిని భుజాన్ని వేసుకుని చిన్నపాపను చేత్తో పట్టుకుని రావడం జరిగింది. కలవర్ టెంపుల్కి ఒక పాట పాడారు అయ్యగారు, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా అని. నా భారాన్ని అంతా దింపడం జరిగింది ఆ పాట. ఆ పాటకు నేను ఎంతో బలపడ్డాను. అయ్యగారు ఈ పాట ఎంతమందికి నచ్చింది అని అడిగారు. అందరూ చేయి చూపించిందంటే నాకు తెలియకుండానే నేను చేయెత్తాను. కొన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను మాకు పాపను, పెద్ద పాపను, కోమలో ఉన్న అమ్మాయిని. ఆ పాప కూడా ఎప్పుడు లేచిందో తెలియదు, ఆ పాప కూడా నాకు కూడా నచ్చింది అని చేయి పైకెత్తింది. దేవుడు నాకు చేసిన మొట్టమొదటి కార్యం అది. కోమలో ఉన్న అమ్మాయి ఆ రోజు నువ్వు బయటకు రావడంతో చాలా సంతోషం అనిపించింది. సంతోషం అనిపించి అప్పుడు అనుకున్నా, నాకు నువ్వు ఉన్నావు తండ్రి, నాకు మేలుకరమైన జీవితాన్ని ఇవ్వగలవని నమ్మి నేను చావును అన్న నిర్ణయం తీసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. మా నాన్నగారు ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అంతా బాగుపడిపోయిందమ్మా, మీ నాన్నగారు ఆరోగ్యం సక్రమంగానే ఉంది, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని మా నాన్నగారిని ఇంటికి పంపించేశారు. ఎవరైతే ఆఫీసర్లు ట్రాఫిక్ వాళ్ళు తీసేయమన్నారో వాళ్ళకి వేరే ఎవరో చెప్పడం జరిగింది. ఆ పరిస్థితి అంతా వాళ్ళు గ్రహించి వాళ్లే పిలిచి ఏవైతే సామానం పట్టుకెళ్ళిపోయారో ఆ సామానం మాకు ఇచ్చి మీరు ఇక్కడే బండి పెట్టుకోవచ్చు అమ్మా అని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మేము 450-500 అమ్మేవారం, కానీ ఇప్పుడు 3,500-4,000 అమ్ముతున్నాం. దేవుడు ఇచ్చిన కృపను బట్టి మా ఊర్లో ఒక గృహం కట్టుకోవడం జరిగింది. అలాగే కొంచెం పొలం కూడా కొనుక్కున్నాము. ఇంకా అద్భుత కార్యం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక స్థలం దేవుడు మాకు ఇచ్చాడు. నేను నా పిల్లలు చనిపోవాలనుకున్న మమ్మల్ని బ్రతికించిన జీవం కలిగిన యేసయ్యకే మా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా ప్రభువు ఆమెను కనికరించినట్టుగా నిన్ను కనికరించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవునికి నీ జీవితాన్ని, నీ సమస్యను
అప్పగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?